రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇక్కడ 15 సినిమాలకు పైగానే నటించింది. తెలుగులో సూపర్ స్టార్ అయిన తర్వాత సొంత ఇండస్ట్రీకి పయనమైంది రకుల్. హిందీలో ఇప్పటి వరకు ఈమెకు కోరుకున్న గుర్తింపు అయితే రాలేదు. ఏదో ఒకటి అరా సినిమాలు చేయడం తప్ప ఇప్పటి వరకు సాలిడ్ బ్లాక్ బస్టర్ ఒక్కటి కూడా అందుకోలేదు రకుల్. యారియాన్, అయ్యారే, దేదే ప్యార్దే సినిమాలు ఈమెకు నటిగా గుర్తింపు తీసుకొచ్చాయి, కానీ బ్లాక్ బస్టర్ మాత్రం ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు తెలుగుపై ఫోకస్ తగ్గించి పూర్తిగా హిందీపైనే దృష్టి పెట్టింది రకుల్. ఈ క్రమంలోనే బాలీవుడ్లో తనకున్న ఇమేజ్ గురించి కానీ క్రేజ్ గురించి కానీ ఓపెన్గానే చాలా విషయాలు మీడియాతో షేర్ చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తాను సౌత్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఉత్తరాదిన మాత్రం తనను ఇంకా చాలా మంది గుర్తు కూడా పట్టరని చెప్తుంది రకుల్. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలు 3 మాత్రమే అని, అందులో దేదే ప్యార్దే తనకు గుర్తింపు తీసుకొచ్చిందని చెప్తుంది రకుల్. బాలీవుడ్లో కోరుకున్న గుర్తింపు రావాలంటే ఇంకొన్ని రోజులు శ్రమించాల్సిందే అంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా మరోపక్క బాలీవుడ్లోనే సినీ ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ ఒకప్పుడు దక్షిణాదిలో ఆఫర్ల కోసం ఎంతగానో ప్రయత్నించింది. అనుకున్నట్టుగానే టాలీవుడ్ క్రేజీ హీరోలు మహేష్, రామ్ చరణ్ సరసన రొమాన్స్ చేసింది. అయితే బాలీవుడ్లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్తో అమ్మడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లోనే వరుస ఆఫర్లు రావడంతో కియారా అద్వానీ ఇప్పుడు సౌత్ ముఖం చూడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాకు కూడా ఆమె కావలసినన్ని డేట్స్ ఇవ్వలేక సినిమాను వదిలేసిందని చెన్నై వర్గాల్లో గుసగుసలు జోరందుకున్నాయి. చూస్తూ ఉంటే ఇప్పుడిప్పుడే కియారా దక్షిణాది సినీ పరిశ్రమకు అందడం కష్టంగానే కనిపిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇక్కడ 15 సినిమాలకు పైగానే నటించింది. తెలుగులో సూపర్ స్టార్ అయిన తర్వాత సొంత ఇండస్ట్రీకి పయనమైంది రకుల్. హిందీలో ఇప్పటి వరకు ఈమెకు కోరుకున్న గుర్తింపు అయితే రాలేదు. ఏదో ఒకటి అరా సినిమాలు చేయడం తప్ప ఇప్పటి వరకు సాలిడ్ బ్లాక్ బస్టర్ ఒక్కటి కూడా అందుకోలేదు రకుల్. యారియాన్, అయ్యారే, దేదే ప్యార్దే సినిమాలు ఈమెకు నటిగా గుర్తింపు తీసుకొచ్చాయి, కానీ బ్లాక్ బస్టర్ మాత్రం ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు తెలుగుపై ఫోకస్ తగ్గించి పూర్తిగా హిందీపైనే దృష్టి పెట్టింది రకుల్. ఈ క్రమంలోనే బాలీవుడ్లో తనకున్న ఇమేజ్ గురించి కానీ క్రేజ్ గురించి కానీ ఓపెన్గానే చాలా విషయాలు మీడియాతో షేర్ చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తాను సౌత్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఉత్తరాదిన మాత్రం తనను ఇంకా చాలా మంది గుర్తు కూడా పట్టరని చెప్తుంది రకుల్. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలు 3 మాత్రమే అని, అందులో దేదే ప్యార్దే తనకు గుర్తింపు తీసుకొచ్చిందని చెప్తుంది రకుల్. బాలీవుడ్లో కోరుకున్న గుర్తింపు రావాలంటే ఇంకొన్ని రోజులు శ్రమించాల్సిందే అంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా మరోపక్క బాలీవుడ్లోనే సినీ ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ ఒకప్పుడు దక్షిణాదిలో ఆఫర్ల కోసం ఎంతగానో ప్రయత్నించింది. అనుకున్నట్టుగానే టాలీవుడ్ క్రేజీ హీరోలు మహేష్, రామ్ చరణ్ సరసన రొమాన్స్ చేసింది. అయితే బాలీవుడ్లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్తో అమ్మడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లోనే వరుస ఆఫర్లు రావడంతో కియారా అద్వానీ ఇప్పుడు సౌత్ ముఖం చూడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాకు కూడా ఆమె కావలసినన్ని డేట్స్ ఇవ్వలేక సినిమాను వదిలేసిందని చెన్నై వర్గాల్లో గుసగుసలు జోరందుకున్నాయి. చూస్తూ ఉంటే ఇప్పుడిప్పుడే కియారా దక్షిణాది సినీ పరిశ్రమకు అందడం కష్టంగానే కనిపిస్తోంది.